నిజామాబాద్ నగరంలో ఎన్నికల హడావుడి ప్రారంభమైంది ఈరోజే బీజేపీ అర్బన్ అభ్యర్థి దన్పల్ సురేనాన్న తన ప్రచారం ప్రారంభించారు గల్లీ గల్లీలో కూడా మంచి అపూర్వ స్పందన లభిస్తుంది మహిళలందరూ కూడా ముందుకు వచ్చి తమ సమస్యలు వివరిస్తున్న పరిస్థితి అని చెప్పండి అసలు ప్రధానంగా మహిళలు నగరంలో ఏమేమి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తారు అసలు అన్ని భయ్యా ఎందుకంటే ఇక్కడ మౌలిక సదుపాయాలలో ఆవాస్ యోజన కింద ఒకటంటే ఒక ఇల్లు రాలేదు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఏది లేదు పిల్లలకు ఉద్యోగాలు లేవు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎటువంటి సవలతులు లేవు టాయిలెట్స్ ఉండే కనీసం హాస్పిటళ్లలో స్ట్రెచర్లు ఉండేవి పేషెంట్ లాగిపోయే లాగిపోయే పరిస్థితి రోడ్లు డ్రైనేజీ నీటి వ్యవస్థ కేవలము మెయిన్ రోడ్లు తప్ప ఎక్కడ కూడా అసలు వ్యవస్థ లేదు కుంటుపడ్డ నిజామాబాద్ ఇందూర్ నగరానికి మీరు రావాలా భారతీయ జనతా పార్టీ అంటే మోడీ సర్కార్ ఇక్కడ కూడా ఉంటే మాకు కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చిండ్రు మాకు మూడు సంవత్సరాల రేషన్ వస్తూ ఉంది మాకు గ్యాస్ కనెక్షన్లు గ్యాస్ కిట్లు ఇచ్చడం జరిగింది చిన్న వ్యాపారులకు లోన్లు ఇస్తూ ఉన్నారు జన్ ఔషధ్ కేంద్రాల ద్వారా వంద రూపాయల మెడిసిన్ మాకు పదిహేను రూపాయలు పొందుతూ ఉన్నాం ఇక్కడ మాకు బీజేపీ వస్తే మాకు ఇండ్లు వస్తాయని మాకు పూర్తి విశ్వాసం ఉంది తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తామని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మాకు ఎక్కడికి వెళ్ళ అపూర్వమైన స్పందన అపూర్వమైన ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు డబుల్ బెడ్రూమ్ సంబంధించి నగరంలో ఎవరికైనా ఇవ్వడం జరిగింది అసలు ఒకటంటే ఒకటి ఇవ్వలేదు ఈ దొంగ ప్రభుత్వం రెండు లక్షల యాభై వేళ్ళ ఆవాచయన కింద తెలంగాణకు డబ్బులు వచ్చినాయి అర్బన్కు రెండు వేల ఐదు వందల ఇళ్ళకు వచ్చింది ఈ మొత్తం కూడా కమిషన్ల రూపంగా కమిషన్లు తినేసి ఆరు వందల యాభై ఇండ్లు కట్టి అవి ఇప్పుడు శిథిలావస్థకు చేరుతూ ఉన్నాయి ఎందుకంటే డబుల్ బెడ్రూమ్లు అయితే లేనేలేదు నన్ను ఊసేయలేదు ఒకటంటే ఒకటి కూడా ఇవ్వలేదు ఇది నిజామాబాద్ నగరంలో మాత్రం దన్పాల సూర్యనారాయణకు అపూర్వ స్పందన లభిస్తుంది గల్లీ గల్లీలో కూడా ప్రజలందరూ తనను స్వాగతిస్తున్న పరిస్థితి నెలకొంది ప్రధానంగా సమస్యలు ప్రజలు తెలియజేస్తున్నారని తను తెలుస్తుంది ఇది కెమెరా పర్సన్ రాజు యోటీవీ నిజామాబాద్ నగరం